అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖ మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష? ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటు పోతున్నాం అధ్యక్ష? మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము, మిత్రుడు ఏమేమి చెప్తాడు. ఎందుకంటే 15 అనుభవంలో ఏమైనా మెరుగైండేమో, ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము. కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి 4 సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిండ్రు. మంచిదే, ఫస్ట్ ప్రాణయితనే ఉండే, చేవళ్ళ చెల్లెమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాఫలకం వేయొద్దా? ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లెమ్మ. ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి. కానీ ఆ పని చేయరు. ఎందుకు అనంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష. ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు. కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తారు చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష.